జెడ్పీ సీఈఓ జితేంద్ర బదిలీ అయ్యారు. ఆయనను విజయనగరం జిల్లా డిఆర్ఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్న జితేంద్ర బదిలీ అయ్యారు. ఆయనను విజయనగరం డిఆర్ఓగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన స్థానంలో ఇంకా ఎవరిని నియమించలేదు. జితేంద్ర జెడ్పీ సీఈఓగా జిల్లాలో ఏడాదిన్నర పాటు పనిచేశారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. ఈ నెల 8వ తేదీన జిల్లా సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం, అదే రోజు ప్రభుత్వ సంకల్ప దీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్న నేపథ్యంలో జెడ్పీ సమావేశం జరిగింది. దీంతో టీడీపీ నేతలు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనను బదిలీ చేయాలని జిల్లా ఉన్నతస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో ఆయనను విజయనగరం జిల్లాకు బదిలీ చేశారు. బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్చేందుకే ప్రభుత్వం బడి పిలుస్తోంది కార్యక్రమం చేపట్టిందని టీడీపీ నేత ముంగమరు శ్రీధర్ కృష్ణారెడ్డి అన్నారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన బడి పిలుస్తోంది ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బడి పిలుస్తోంది కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆర్ఎస్ఆర్ స్కూల్ నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ బీవీఎస్ స్కూల్ వరకు కొనసాగింది. ర్యాలీలో మాజీ ఎమ్మెల్యే ముంగుమూరు శ్రీకృష్ణారెడ్డి, కార్పొరేటర్లు జడ్ శివప్రసాద్, కిన్నెర ప్రసాద్లు పాల్గొన్నారు. 14 సంవత్సరాల్లోపు బడి బయట విద్యార్థులను బడిలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ నేతలు సూచించారు. బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు, అమ్రుల్లా తదితరులు పాల్గొన్నారు. ఆర్ఎస్ఆర్ స్కూల్లో బడి పిలుస్తోంది అనేటటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం, ఎవరైతే డ్రాప్అవుట్స్ ఉంటారో ఆ పిల్లలందరినీ కూడా స్కూళ్ళకు రావడం, వాళ్ళని పిలవడం, అదేవిధంగా పిల్లలందరూ కూడా చదువుకోవాలా, చదువుకుంటే కలిగేటటువంటి మంచి ఫలితాలను తెలియజెప్పడం ద్వారా ఈ ర్యాలీని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ ప్రాంతాల్లో ఉండేటటువంటి పిల్లలందరినీ కూడా స్కూల్కు వచ్చే విధంగా వారు తీసుకున్నటువంటి ఈ చర్యలను మేము అందరం కూడా అభినందిస్తూ, ప్రతి ఒక్కరూ చదువుకున్నప్పుడు పేదరికాన్ని పారల దొరదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చదివినప్పుడే వారి తెలివితేటలు కానీ వారికి భవిష్యత్తులో వారి గమ్యాన్ని చేరుకోవడానికి కానీ వారు విజయం సాధించేదానికి కానీ వీటన్నిటికి కూడా చదువు అనేది ముఖ్యం. కాబట్టి 100కి 100% అక్షరాస్యత సాధించాలనేది ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. ప్రతి ఒక్కరూ బడికి పోవాలా, బాలల హక్కు అది. ప్రతి ఒక్కరిని చదివించినప్పుడే పేదరికంపై మనం పోరాటం చేసి పేదరికానిపై గెలుపు సాధించవచ్చు. తెలంగాణలో ఉన్న తమ ఆస్తులను కాపాడుకునేందుకే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్తో చీకటి రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర ఆరోపించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ది దిశగా ముందుకెళ్తున్నారని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ప్రతిపక్ష నేత జగన్ అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలకు జగన్ ద్రోహం చేస్తూ కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉన్న ఆస్తులను కాపాడుకునేందుకు జగన్ కేసీఆర్ తో చీకటి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏనాడైనా జగన్ మాట్లాడారా అని ప్రశ్నించారు. కేసీఆర్ దుర్మార్గాలకు నేటి పరిస్థితులు పరాకాష్ట అని అభివర్ణించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. నానా ఇబ్బందులు పడుతుంటే ఒక్కరోజైనా మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అడుగుతున్నాం. ఓటుకు నోటు కేసుకు సంబంధించి కేసులు నమోదు చేసే అధికారం ఏసీబీకి లేదని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం ఎవరి తరం కాదని హెచ్చరించారు. అవినీతి నిరోధక చట్టం మనం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి కూడా ఎవరైనా ఒక అధికారులు వాళ్ళకి అధికారికంగా రావాల్సినటువంటిది కాకుండా ఆ పని చేయాలంటే ఇంకేదైనా ఆశిస్తే వారి మీద చర్యలు తీసుకునేటువంటి శాఖ ఏసీబీ శాఖ. కేసీఆర్ గారు చేస్తున్నటువంటి దుర్మార్గాలకు ఇదో పరాకాష్ట. అసలు ఏసీబీ దీంట్లో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు?
లీకులు ఇవ్వడం, అర్ధరాత్రులు పోయి ప్రయత్నాలు చేయడం, 20 మంది మీద లుకౌట్ నోటీసులు ఇస్తానడం, ఇవి ఎంతవరకు సమంజసమో ప్రజలు చూస్తున్నారు. కేసీఆర్ గారి టార్గెట్ ఒక్కటే, తెలుగుదేశం పార్టీని బలహీనపరచడం. మీడియా ద్వారా లీకులు ఇచ్చి అధినాయకుడినే చర్యలు తీసుకునేటువంటి స్థాయిలో ఉందని ఇతరులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి బెదిరింపులకు గురి చేయడం తప్పితే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లపాక అనురాధ, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజల్ల వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, నేతలు కిలారి వెంకటస్వామి నాయుడు, నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొన్నారు. ఈపాస్ విధానం వల్ల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 8,000 మంది లబ్ధిదారులకు రేషన్ సరుకులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రంలోగా ఏదో ఒక పద్ధతి ద్వారా లబ్ధిదారులకు రేషన్ ఇవ్వాలన్నారు, లేదంటే పోరాటం తప్పదని హెచ్చరించారు. మాగుంట లేఅవుట్లోని జేసీ నివాసంలో ఆయన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి రేషన్ సరుకుల విషయంపై జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ను ఆయన నివాసంలో కలిసి లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందుల గురించి వివరించారు. ఈపాస్ విధానంతో రేషన్ లబ్ధిదారులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తాము సాగించిన 3 నెలల పోరాటానికి కొంత చక్కబడినా మళ్లీ తిరిగి సమస్య తలెత్తిందన్నారు. రూరల్ నియోజకవర్గంలో 8,000 మంది రేషన్ లబ్ధిదారులు సరుకులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రంలోపు లబ్ధిదారులందరికీ ఏదో ఒక పద్ధతి ద్వారా సరుకులు ఇవ్వాలని జేసీని కోరారు, లేదంటే మళ్లీ పోరాటానికి దిగుతామని ఎమ్మెల్యే కోటంరెడ్డి హెచ్చరించారు. ఆధార్ సీడింగ్ సమస్యతో ఎవరికైతే సరుకులు అందలేదో వారందరికీ కూడా ఐకేపీ కార్యకర్తలను పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరుకులు అందిస్తామని చెప్పని ఆచరణలో మాత్రం సాధ్యం కాలేదు. దీని విషయం మీద జేసీ గారితో మాట్లాడేదానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా జేసీ గారికి స్పష్టంగా చెప్పడం జరిగింది, రేపు సాయంత్రం దాకా అవకాశం ఉంది. రేపు సాయంత్రం లోపు ఎవరికైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వేలిముద్రల సమస్యతో, ఆధార్ సీడింగ్ సమస్యతో సరుకులు అందలేదో ఆ 8,000 మందికి తక్షణం సరుకులు అందించే విధంగా మీదైన పద్ధతుల్లో, మీకు నచ్చిన పద్ధతుల్లో చర్యలు తీసుకోండి. రేపు సాయంకాలం లోపు ప్రతి రేషన్ కార్డుదారుడికి సరుకులు అందకుండా ఉన్నట్లయితే ఏ ఒక్క రేషన్ కార్డుదారుడికి సరుకులు రాకున్నా కూడా నేను ఊరుకునే ప్రశ్న చెప్పడం జరిగింది. రేపు సాయంకాలం వరకు వేచి చూస్తాం. జిల్లా అధికారులు చెప్పినట్టు ప్రతి రేషన్ కార్డుదారుడికి ఏదో ఒక పద్ధతుల్లో సరుకులు అందించినట్లయితే చాలా సంతోషం. అలా చేయకుంటే మళ్ళీ పోరాటం తప్పదని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ ఎక్కడికక్కడ రాజకీయ పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సేవా సంఘాలు అందరూ కూడా రేషన్ షాపుల విషయంలో, రేషన్ కార్డుల విషయంలో, రేషన్ సరుకుల విషయంలో ఐకమత్యంగా ముందుకు రావాలని చెప్పని కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఈ నెల సర్వర్ల వ్యవస్థ కొంత పనితీరు తగ్గింది. గత నెల అంటే మొట్టమొదటి నెలలో సర్వర్లు అస్సలు పనిచేయలే, 2వ నెలలో సర్వర్లు బాగా పనిచేశాయి, 3వ నెలలో మళ్ళీ ఇబ్బందులు. కాబట్టి వచ్చే నెలలో అయినా సర్వర్లు బాగా పనిచేసేదానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది. ఏసీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.